హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య ఏపీకి సంబంధించినటువంటి ఒక అంశం అయితే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది సో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అవబోతున్నారంటే ఒక వార్త అయితే వినిపిస్తుంది దీన్ని కాస్త క్షుణ్ణంగా చూసినట్టయితే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వాసుదేవి రెడ్డి అప్రూవర్గా మారా ఒకవేళ మారితే మాత్రానికి ఏపీసీఐడి ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారా ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకుడు సిఎస్ రావు గారు సో సార్ని అడిగి మరి సార్ నమస్కారం సార్ నమస్తే ఏపీకి సంబంధించినటువంటి ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అవబోతున్నారంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి గారు కూడా అప్రూవల్గా మారంటూ ఇప్పుడు ఏపీసీఐడి నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతుంది ఒక వార్త వినిపిస్తుంది మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది నిజంగా ఆయన అప్రూవల్ గా మారంటారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఛాలెంజ్గా తీసుకున్నటువంటి కేసు ఏంటంటే ఏపీలో జరిగినటువంటి మద్యం కుంభకోణం భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా మద్యం కుంభకోణం జరిగింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే తెలియజేసేటువంటి ప్రయత్నం కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలియజేశారు అలాగే బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వురంధ్రేసరి తెలియజేశారు అలాగే విపక్షాలు ఆ రోజు ఉన్నటువంటి విపక్షాలన్నీ కూడా గగ్గోలు పెట్టాయి ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ భారీగా జరిగింది ఆ లిక్కర్ స్కాము ఎలా జరిగిందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు ఆన్లైన్ పేమెంట్ కాకుండా క్యాష్ తీసుకొని క్యాష్ వసూలు చేసుకున్నారు ఆ క్యాష్ అంతా ఎక్కడికో పంపించారు అనేది అప్పట్లో వినిపించింది కంటైనర్లు వస్తున్నాయని కంటైనర్ల నుంచి తీసుకెళ్తున్నారని విదేశాలకు తరలిస్తున్నారని ఇలా రకరకాల కథనాలను మనం చూసాం సరే ఎట్టకెలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే ఆ లిక్కర్ కొమ్ముకోవడం కానీ మైనింగ్ కొమ్ముకోవడం కానీ ఇతరత్ర అక్రమాలు కానీ అవినీతి కానీ వీటన్నిటిని విశ్వసించారు విశ్వసించి జగన్మోహన్ రెడ్డికి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇచ్చి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు వెంటనే ప్రజలందరూ ఆశించేది ఏంది అప్పటి వరకు చంద్రబాబు నాయుడు లేదంటే పురంధలేసరి లేదా ఇతర వామపక్ష లీడర్లు చెప్పినటువంటి లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి మొత్తం భాగోతం బయటకు తీస్తారు అని చెప్పి విశ్వసించారు అందుకే ఆంధ్రప్రదేశ్ సిఐడికి ఆ కేసును అప్పచెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సిఐడి తొలి రోజుల్లో అప్పట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ బ్యావరేజ్ కార్పొరేషన్ ఎండి రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు తర్వాత ఆయన ఆస్తుల మీద కూడా రైడ్ చేశారు హైదరాబాద్తో పాటు మిగిలినటువంటి ప్రాంతాల్లో ఎవరెవరు బినామీగా ఆయనకి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ ఆస్తుల మీద తనిఖీలు చేశారు వాళ్ళ ఇళ్ళ మీద కూడా తనిఖీలు చేశారు కీలకమైనటువంటి ఫైల్స్ని స్వాధీనం చేసుకున్నారు అనేటువంటి న్యూస్ వచ్చింది ఆ తర్వాత వాసుదేవ్రెడ్డిని అరెస్ట్ చేశారా అరెస్ట్ చేసి జైలుకి పంపించారంటే చీల ఆంధ్రప్రదేశ్ సిఐడి ఇప్పటివరకు ఎక్కడ ఎక్కడున్నారో ఏపీసీఐడికి తెలియదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదు ఆంధ్రప్రదేశ్ సమాజానికి తెలియదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా తెలియదు అసలు రెడ్డి మరి ఈ కేసులో అంత కీలకంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి ఆయన అప్పట్లో ఎండి ఇప్పుడు మాజీ ఎండి ఆయన మీద చర్య తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన యాక్చువల్గా రైల్వేస్ నుంచే వచ్చారు మళ్ళీ ఆయన అక్కడికి వెళ్ళాలని మా మాతృ సంస్థకు వెళ్ళాలని ప్రయత్నం చేశారు ఇలా ఎన్ఓసీ ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ సిఐడి మాత్రం విచారిస్తుంది విచారించింది విచారించిన తర్వాత ఆయన వాంగ్మూలం ఏదైతే ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని అసలు ఎవరెవరు దీని వెనుక ఉన్నారు ఏం జరిగింది అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంది తాజాగా ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిస్టెరీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్యాలతోటి ఆంధ్రప్రదేశ్ సిఐడి సమావేశమైంది ఆ యాజమాన్యాలు ఏం చెప్తూ ఉన్నారు బీర్కి రేటు ఎక్కువ తీసుకున్నారు తెలంగాణ కంటే కూడా నాలుగు ఐదు వందల రూపాయలు ఎక్కువ వేశారు కేసుకి అలాగే మిగతా లెక్కలకు కూడా కేసుకి అని వేసారు ఆ లెక్కలన్నీ చెప్పారు దాన్ని బేస్ చేసుకుని అసలు ఎంత అవినీతి జరిగింది ఏంటి అనేది ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు అసలు ఎక్కడ ఏ డిస్టిలరీలో ఇది తయారైంది డిస్టిలరీస్ అన్నిటిని కూడా ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గవర్నమెంటే తీసేసుకుంది బలవంతంగా తీసేసుకున్న ఈవెన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అప్పట్లో మాగుంట శ్రీనివాసరెడ్డికి సంబంధించిన డిస్టిలరీని కూడా తీసేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిస్టిలరీని అన్నిట్లు కూడా తీసేసుకొని వాళ్ళే తయారు చేశారు మద్యం వాళ్ళే సరఫరా చేశారు వాళ్ళే అమ్మారు సో తయారీ వాళ్ళే పంపిణీ వాళ్ళే విక్రయాలు రిటైల్ విక్రయాలు వాళ్ళే కాబట్టి మొత్తం దీని అంతరికీ సూత్రధారి కర్త క్రియా కర్మ ఎవరంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ బ్యావరేజ్ కార్పొరేషన్ ఎండిగా ఉన్నటువంటి రెడ్డి అనేది వినిపిస్తుంది వాసుదేవరెడ్డిని విచారిస్తే రెడ్డి ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రభుత్వం యొక్క పాలసీ ప్రభుత్వ పాలసీ ఎలా ఉంటే అలా నడుచుకుంటాం కదా సో అదే నడుచుకున్నాను అని చెప్పారు ఎవరు చెప్పారు నీకు ఏంటి అని అంటే ఆయన సో అండ్ సో చెప్పారు చెప్పినప్పుడు దానికి సంబంధించిన ఫైల్స్ అయ్యి ఒక పాలసీ తయారు చేసేటప్పుడు దానికి సంబంధించిన ఫైల్స్ అయితే ఉంటాయి కదా ఆ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి అనే దాని మీద ఎంక్వైరీ చేస్తే మిథున్ రెడ్డి దగ్గర ఫైల్స్ మొత్తం ఉన్నాయి అనేది ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఉండేటువంటి ఒక అంశం దాన్ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ సిఐడి వాళ్ళు మిథున్ రెడ్డి ప్రస్తుతం ఎంపీగా ఉన్నాడు రాజంపేట ఆయన్ని ఆయన మీద ఆయన్ని విచారించడానికి ఆయన అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ సిఐడి అనేది లేటెస్ట్ న్యూస్ నిజంగా కూడా అది జరిగితే కనుక ఒక సాహసోపేతమైనటువంటి చర్య కింద తీసుకోవాలి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకంటే మిథున్ రెడ్డి రామచంద్ర రెడ్డి వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు మదనపల్లిలో కానీ లేదంటే పొంగునూరులో కానీ తిరుపతిలో కానీ చిత్తూరులో కానీ ఏం చేశారు వాళ్ళు అనేది అందరికీ తెలుసు మదనపల్లిలో తగలబడినటువంటి ఫైళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఫైళ్ళలో మద్యానికి సంబంధించినటువంటి విలువైనటువంటి ఫైళ్ళు కూడా ఉన్నాయి రెవెన్యూ ఆర్డీఓ ఆఫీస్లో రెవెన్యూ ఆఫీస్లో ఈ మద్యం ఫైల్స్ని కూడా అక్కడ పెట్టేసి తగలబెట్టారు అనేది లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ సిఐడికి వాసుదేవ్రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ద్వారా లభించినటువంటి ఒక క్లూ దాన్ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ సిఐడి వాళ్ళు ఎంక్వైరీని ప్రారంభించి రెడ్డి దగ్గరికి వెళ్ళారు రెడ్డిని విచారిస్తున్నారు రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు అనేది ఒక న్యూస్ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఎవరిని అరెస్ట్ చేయలేదు ఎవరిని రిమాండ్కి పంపించలేదు ఎన్ని ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళనైనా సరే ఈవెన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు ఆయత్తనం చేశాడని తెలిసి కూడా అత్యాయత్తనం జరిగింది అని తెలిసి కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్ మీద పులివర్తి నాని మీద ఇప్పటి వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మీద ఆయనేమి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన దాఖలాలు అయితే లేవు ఆయన ఏదో పోలీసులు అదుపులో తీసుకున్నారు అరెస్ట్ చేశారు తర్వాత ముందస్తు బెయిల్ ఆయన తీసుకొచ్చుకున్నాడు అత్యాత చేసినా కానీ సో ఇప్పటి వరకు ఆరోపణలు అయితే తీవ్రంగా చేశారు అధికారంలో లేనప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని అరెస్ట్ చేయలేదు ఎవరిని అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేసి ఎవరిని జైలుకి పంపించిన దాఖలా లేవు ఎవరి వాళ్ళే కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకుంటున్నారు ఫైళ్ళు తగలబెట్టినటువంటి వాళ్ళు సేఫ్ సైడ్లో ఉన్నారు అధికారులు ఇద్దరిని సస్పెండ్ చేశారు అక్కడ కానిస్టేబుల్ని ఒక సస్పెండ్ చేశారు దాంతో మదనపల్లి ఫైల్ తగల తగలబడినటువంటి కేసు సమాప్తం అయిపోయింది పెద్దిరెడ్డి ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కుమారుడి ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకున్నారు మరి ఎవరిని అరెస్ట్ చేయాలి ఇప్పుడు మిదుర్నీటి దగ్గరికి లేరు ఆంధ్రప్రదేశ్ సీఐడి ఆంధ్రప్రదేశ్ సిఐడి నిజంగానే మిదుటిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా వాసుదేవ్రెడ్డి వాంగ్మాలం ఇచ్చాడని చెప్తున్నారు రెడ్డి అన్ని సమాచారం అందించాడని చెప్తున్నారు ఈ దీనికి సంబంధించిన మొత్తం ఫైల్స్ అయితే ఉండగల ఫిజికల్ ఫైల్స్ ఉండదు ఆన్లైన్ అయితే ఎక్కడా లేవు పాలసీకి సంబంధించి ఆన్లైన్ ఆన్లైన్కి సంబంధించిన ఒక్క ఫైల్ కూడా ఒక్క వివరం కూడా లేదు అసలు ఎంత మద్యం తయారు చేశారు ఎంత మద్యం సరఫరా చేశారు ఎంత మద్యం అమ్మారు అనేదానికి లెక్కలు లేవు ఎక్కడా లెక్కలు లేవు ఫిజికల్గా పేపర్ ఆన్ పేపర్ ఉన్నాయి ఆన్ పేపర్లో ఉన్నటువంటి డీటెయిల్స్ మొత్తం తగలబెట్టేశారు ఆ తగలబెట్టినటువంటి ఫైల్స్ మదనపల్లెలో ఆర్డీఓ కార్యాలయంలో తగలబడినటువంటి ఫైల్స్లు ఇవి కూడా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ దానికి కారణం ఏంటంటే మిథున్ రెడ్డి అనేది మిథున్ రెడ్డి ద్వారా మిథున్ రెడ్డి ఈ మొత్తం లిక్కర్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని జగన్మోహన్ రెడ్డి నడిపారు అనేది మొదటి నుంచి వినిపిస్తున్నటువంటి ఆరోపణ సో మొత్తం మిథున్ రెడ్డి చుట్టూ తిరిగింది లిక్కర్ కుమ్మకోణం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కీ పర్సన్గా అతను వ్యవహరించాడు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిఐడి విచారణలో రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం ఒక అభిప్రాయానికి వస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో నిర్ని అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ సిఐడి ధైర్యం చేస్తుందా సాహసం చేస్తుందా లేదంటే అక్కడికి వెళ్ళి అడావుడు చేసి వస్తు వస్తుందా అనేది ఆసక్తిగా చూస్తూ ఉన్నారు ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలను కనుక గమనిస్తే కనుక మిదుర్నీటిని కూడా అరెస్ట్ చేసే అవకాశం లేదు జస్ట్ ఊరికే పోయి ఆంధ్రప్రదేశ్ సిఐడి విచారించి రావడం తప్పితే ఎవరిని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏపీసీఐడి ఏ విధంగా వ్యవహరించింది ఇప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తుందంటే భిన్నంగా కనిపిస్తుంది ఆ వ్యవస్థ సో కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన కారణంగా వచ్చినటువంటి మార్పా లేదంటే ఏపీసీఐడి కోరలు లేవా అనే చర్చ జరుగుతుంది సో మిథున్ రెడ్డికి ఉచ్చైతే బిగుస్తుంది చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు మరి చట్ట ప్రకారం తీసుకుంటే ఆయన అరెస్ట్ చేయాలి మరి అరెస్ట్ చేస్తారా లేదా అనేది మనం వెయిట్ అండ్ సీ Thank you, sir. Thank you.